నమస్తే, వెల్కమ్ టు ఆథియా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే బాబు. సార్, బోరగడ్డ అనిల్ కుమార్ ఈ మధ్యకాలంలో కాస్త పేరు మారుమ్రోగుతున్నది, అసలు ఎవరైనా ఆయన చరిత్ర ఏంటి? ఇది ఒక మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్. ఆయన గురించి చెప్తాను, మీరు వినండి. బోరగడ్డ అనిల్ కుమార్ అనే అనబడే వ్యక్తి ఏదో డిగ్రీ చదివాడు లేదో తెలియదు, కానీ ఒక రౌడీ షీట్. ఆయన మాటలతో బాగా బుకాయిస్తాడు, పేరుని ఆయనలాగా, కొడాలను ఆయనలాగా, తేమో అనిల్ కుమార్ యాదవ్ లాగా బాగా బుకాయిస్తారన్నమాట. ఓకే, ఈ బుకాయింపుల్లో ఈయన బుకాయింపు చాలా వెరైటీగా ఉంటుంది. అయితే ఈయన మీద కొన్ని రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. గుంటూరులో ఉంటాడు, అరండలపేటలో ఎక్కడో ఉంటాడు. ఓకే, ఈయన మీద కొన్ని రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. తర్వాత ఈయన జైల్లో కూడా పెట్టారు. ఏంటంటే బెంగళూరులో ఈయన ఒక కలెక్టర్ ఐఏఎస్ అని చెప్పేసి పోలీసులకేమో ఆర్డర్స్ జారీ చేశాడనమాట. ఈడ ఒకటి పిచ్చినా కొడుకు ఈడ ఐఏఎస్ అంటాడని వివరాల్లోకి వెళ్తే ఈ పెద్ద పోరం బోకు అక్కడ ఇచ్చారు. తర్వాత ఏంటంటే అంబేద్కర్ డెమోక్రటిక్ యూనియన్లో ఒక సభ్యత్వం ఉన్న వ్యక్తి అన్నమాట. అది ఎక్కడుందో, ఆఫీస్ ఏమిటో, వాళ్ళ యాక్టివిటీస్ ఏమిటో తెలియదు, కానీ అంబేద్కర్ అనే పేరు ఒకటి ముందు ఉంటుంది, డెమోక్రసీ అనేది కూడా తర్వాత ఉంటుంది, అందులో ఈయన ఉంటాడు. ఓకే, ఇకపోయినట్టయితే ఇక్కడ ఆయన తాలూకు తెలివితేటలు ఏంటంటే, అసలు ఇండియాని సంరక్షించడానికి ఇద్దరు నాయకులు ఉన్నారట, వాళ్ళు ఉంటేనే ఇండియా సజీవంగా ఉంటుందట. ఒకటి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అంటే మాత్రం ఫినిష్, గోదావరి ఎర్రగా అయిపోతుందట. ఓకే, పోయినట్టు రెండో నాయకుడు ఎవరంటే కేసీఆర్. కేసీఆర్ని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఏదో కృష్ణానది ఎర్రగా అయిపోతుందట. అది ఆయన చెప్పడం అంటే, ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో కావాలో వాళ్ళిద్దరిని పట్టేశాడు. ఓకే, ఇద్దరికి సపోర్ట్ అట, ఇద్దరికి సింపథైజ్ అట, ఇద్దరికి వాట్ నాట్. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ఏదైనా అంటే, జగన్మోహన్ రెడ్డి ఎలా కనుసైగ చేస్తే ఎగిరిపోతారు తలకాయ. ఇంత దారుణంగా చెప్తాడు ఆయన. ఆయనే బోరగడ్డ అనిల్ కుమార్ అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కనపడ్డు పారిపోతాడు. ఓసారి ఇలాగే చంద్రబాబు నాయుడిని వాడు వీడు అని తిట్టినట్టయితే తెలుగుదేశం పార్టీ వెళ్ళారు. వెళ్తే మనిషి లేడన్నమాట, వాళ్ళు కావాలనే మొత్తానికి కాల్చేశారు అంటారు. ఓకే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏముంటారంటే, కాలిస్తే నువ్వు ఉంటుండ కాలుస్తాం, కానీ నువ్వు లేకుండా ఎందుకు కాలుస్తాం, మేము కాదు నువ్వు కాల్చుకున్నావు అంటే మా మీద కేసు పెట్టడానికి నువ్వు ఏర్పాటు చేస్తావు అని వాళ్ళు అన్నారు. అది నిరూపించుకున్నారు కూడా. ఓకే, సీసీ కెమెరాల్లో ఏదో అది ఉంది మాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి కి నేను ప్రాణాలు ఇస్తాను, జగన్మోహన్ రెడ్డికి ఏ ఆపద జరిగినప్పుడు కూడా నన్ను దాటి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ఏవైనా చేయగలరు. నేను తలుచుకుంటే అలాగే జనసేనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా హామ్ఫర్డ్, జనసేనలో ఉన్న నాయకులను కూడా హామ్ఫర్డ్. జనసేనలో ఇప్పుడు అఖీరానందన్ ఎవరికి పుట్టాడు? ఆయన మొదటి పిల్లం దగ్గర నుంచి విడాకులు తీసుకున్నప్పుడేమో ఎఫడి వీటిలో ఇది రాశాడు కదా, నాకెవరు పిల్లలు లేరని, అప్పటికే అఖీరానందన్ ఉన్నాడు. ఉన్నట్టయితే ఎందుకు అఖీరానందన్ గురించి తెలియపరచలేదు? అది నాకు కావాలి. ఎలక్షన్లో నిల్చోకుండా చేసేస్తాను అంటాడన్నమాట. ఆయనకేం సంబంధం అసలు? ఆయన సంబంధం కాదు, జగన్మోహన్ రెడ్డి సింపథైజర్ అన్నమాట. అసలు ఎలక్షన్లో నిల్చోకూడదు, జగన్మోహన్ రెడ్డికి పోటీ రాకూడదు. జగన్మోహన్ రెడ్డి ఏమనంటే మాత్రం రక్తం ఎర్రగా ప్రవహిస్తుందట కృష్ణానదిలో. పెద్ద కత్తి చూస్తాడ, మొత్తం అందరినీ బ్లేడ్తో చెక్కినట్టు చెక్కేస్తాడట. ఇది అంటే మీరు అడిగారు కనుక, బోరగడ్డ అనిల్ కుమార్ తాలూకు మనస్తత్వం అంటే ఇంత చెక్కుతూ ఉంటే మరి లా అండ్ ఆర్డర్ పోలీసులు అంతా చూస్తూ కూర్చుంటారా? అదే చూస్తూ కూర్చుంటారు కదా. ఇప్పుడు
ఒక ఆడపిల్ల ఇంటర్వ్యూ చేసింది చాలా బాగా చేసింది. అంటే అందరినీ అమ్మ మనకు జగన్మోహన్ రెడ్డి కానీ కనుసైక చేస్తే కృష్ణా నదిలో రక్తం ఎర్రగా పారుతుంది అంతే మనుషుల్ని. నాకెవ్వరు కూడా లెక్కలేదు, వాళ్ళని మాత్రం ఒకే వేటుకు వేసేస్తారని అంటున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఏగో వాళ్ళైతే దులపడానికి ఆయన కోటరీలో చాలామంది ఉన్నారు, మంత్రులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ కొత్తగా ఈ క్యారెక్టర్ కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఈ క్యారెక్టర్ ఏం లేదు, ఈ మధ్యకాలంలో ఒక 400 రూపాయలు సెటిల్మెంట్ అప్జెప్పడానికి, దాంతో ఈ ఎంటైర్ విశాల విశ్వం అంతా జగన్మోహన్ రెడ్డే కనిపిస్తున్నాడు. 400 కోట్లు అంటే చిన్న విషయం కాదు కదండి. అందువల్ల ఆ తాలూకు ఆ బిల్డప్, ఆ పోదు, ఆ డబ్బు, ఆ డాబు, ఆ దర్పు అంత అనమాట. ఇలాంటి వారు ఉన్నట్టయితే నువ్వు అధికారంలో ఉంటూ ఏమిరా నువ్వు రక్తం ఏరులై పారేలాగా నువ్వు చంపుతానంటున్నావు, ఇదంతా చెడ్డ మాట అండి. ఇటు మన చంద్రబాబు నాయుడిని చంపేస్తానంటున్నావు, ఇక్కడేమో ఎవరు జనసేన పవన్ కళ్యాణ్ చంపేస్తానంటున్నావు, కార్యకర్తలు చంపేస్తానంటున్నావు, ఏమిటి అసలు నీ ఉద్దేశం ఏమిటి? కమాన్, మీరు పోలీసులు వాడిని పూర్తిగా కనుక్కొని ఇంట్రాగేట్ చేయండి, వాడి తరలో ఆలోచన ఏమిటి, వాడి తరలో వ్యూహం ఏమిటో కనుక్కోండి అని చెప్పాలి కదండి. అలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు ఆ జగన్మోహన్ రెడ్డి, గనక దీనికి మూల్యం చెల్లించుకుంటాడు. సరే, గుంటూరులో ఉంటున్నాడు కాబట్టి, ఆంధ్రవాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అభిమానం అనుకోవచ్చు. మరి కేసీఆర్ గారి మీద అభిమానం ఎందుకు వచ్చింది ఆయనకి? ఇక్కడ మరి హైదరాబాద్లో కొన్ని 4 హోటల్లో ఉంటాడు కదా, మరి కేసీఆర్ పట్టేస్తే ఎంతసేపు మూసేయాలంటే ఆయన మూసేయాలంటే ఎంతసేపు? 1 గంట ప్లానింగ్. అంటే ఆయన కేసులన్నీ పెట్టుకోవడం, జస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, ఎవరో ఒకళ్ళు చేస్తే ఫైల్ చేయిస్తారు ఎఫ్ఐఆర్ అయిపోయింది అంతే, తీసేపోయి మూసేస్తారు. తెల్లపాన ఉంది కదా, అక్కడ జైలు పెట్టేస్తారు. ఎవరు ఇప్పుడు అనుకున్నట్టుగా మన జగన్మోహన్ రెడ్డి వచ్చి వీళ్ళు విడిపించడం కానీ ఈ వీడెవడు అనిల్ కుమార్ నా తాలూకు బంధువు నా సొంత మనిషి అని చెప్పడం జరగదు కదా. అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఇంత భ్రష్టత్వం పట్టేశారంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే భ్రష్టత్వం పట్టాడు. ఇంకా ఎవరు అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, వాడు ఊరుకోడు, ఏదో తిడుతూనే ఉంటాడు. చంపేస్తా బ్లేడ్లతో గీసేస్తానంటాడు, ఏదో బ్లేడ్తో మొత్తం శరీరం అంతా తెగిపోయినట్టుగా అక్కడ పేర్లు నాని ఎవరిని మిగలుతాను, నేను ఎలాగా నీ నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయను కానీ ఈ నాయకులు ఎవరిని మిగలుతాను అంటాడు ఆయన. కూడా నాని నా కొడుకుని ఉఫ్ఫండి ఊదేస్తానంటాడు అన్నమాట. ఆడంత భయస్సులు ఎవడూ లేడు. ఉట్టి మాటలు మాట్లాడడం కానీ ఉఫ్ఫని ఊదేస్తే ఎగిరిపోతుంది ఇంకెందుకు, అందరూ బరువైన మనుషులే కదా. మరి రోజా ఉందంటే రోజా అలా కాదు కదా, రారా రేపు చెయ్యిరా అంటది. మరి ఆవిడ ధైర్యానికి జోహారు. రేపు చేస్తాను కదా, నన్ను రేపు చేయంటే మరి ఆవిడ స్థాయి ఆ లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ వెరసి జగన్మోహన్ రెడ్డికి చాలా బ్యాడ్ తీసుకొచ్చాయన్నమాట. రాబోయే రోజుల్లో దీనికి మూల్యం తప్పకుండా చెల్లించుకోవాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.